रामकुंडम जेन्को थर्मल विद्युत केंद्रंपै आर्थिक भारं दृष्ट्या आधुनीकरणकि डिमांड पेरुगुतोंदी। దాని స్థానంలో ఆధునిక ఎన్టీపీసీ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం రూపొందిస్తోంది। గతంలో ప్లాంట్ నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా పెరిగిన నిర్మాణ వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఏర్పాటు చేయాలని భావిస్తోంది। విద్యుత్ ఉత్పత్తి భారంగా మారుతోందన్న అభిప్రాయంతో రామగుండం జెన్కో ప్లాంట్ మూసివేయారనే సిఫార్సులు వస్తున్నాయి। ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రమైన అందులో కేవలం 55 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది। కొత్త థర్మల్ కేంద్రాల్లో 4-5 రూపాయలకే కరెంట్ ఉత్పత్తి అవుతుంటే రామగుండం ప్లాంట్లో యూనిట్కు 8 రూపాయలు వెచ్చించాల్సి వస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి। ఈ నేపథ్యంలోనే ప్లాంట్ను మూసివేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని జెన్కో పాలక మండలి నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ అధ్యయన నివేదిక ఇచ్చినట్లు సమాచారం। కాగా రామగుండంలో పాత ప్లాంట్ మూసేస్తే అక్కడే కొత్తగా 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మరొకటి నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ కోరుతున్నారు। ఎక్స్‌పాన్షన్ చేయాలి, కమ్సక మినిమం 1x800 కట్టాలి లేదా 2x800 కట్టాలి। అదే మాదిరిగా ఎన్టీపీసీ ఇంకా 2400 సెకండ్ ఫేజ్ ప్రారంభం చేయాల్సిన అవసరం ఉన్నా కూడా గత ప్రభుత్వం నాకు అవసరం లేదు, నేను యాదాద్రిగా అనుకుంటున్నాం, ఎన్టీపీసీ వారిని కట్టాల్సిన అవసరం లేదు, మీకు నీలియం బుగ్గియం అనేటువంటి ఒక వాదన వల్ల ఇప్పటివరకు అది కూడా ఆగిపోయింది, లేకుంటే సెకండ్ ఫేజ్ కూడా పూర్తయ్యేది। ఇప్పుడు ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ యాజ్ వెల్ యాజ్ రామగుండం 1x800 ఆర్ 2x800 కట్టాలని ఒక ప్రతిపాదన పెట్టాం। కొత్త ప్లాంట్ను సూపర్ క్రిటికల్ ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తే తక్కువ కాలుష్యం వెలువడుతుంది। పైగా పక్కనే సింగరేణి బొగ్గు గనులు, సొంత భూమి ఉన్నందున అతి తక్కువ వ్యయంతో కొత్తది నిర్మించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు। తొలుత డిజైన్ చేసిన బాయిలర్ ని పక్కన పెట్టి కాలుష్య ప్రభావం తగ్గించడానికి కొత్త ప్రమాణాలతో డిజైన్లు రూపొందించడం వల్ల ఆలస్యమైనట్లు వివరించారు। 10,598 కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయమవుతుందని అంచనా వేగా పనుల్లో తీవ్ర జాప్యంతో 4,000 కోట్లకు చేరిందని చెప్పారు। ప్రస్తుతం ప్లాంటుకు దాదాపు 580 ఎకరాల స్థలంతో పాటు సమీపంలో బొగ్గు నీరు అందుబాటులో ఉండడంతో స్థానిక నేత విన్నపంపై తప్పకుండా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు। రాష్ట్ర విద్యుత్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రూపొందిస్తుండడంతో కార్మికులు, ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి।